హరిత్నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సామ తిరుమల రెడ్డి 533 గజాల ఫ్లాట్ ని కబ్జా చేశాడని నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన కుటుంబం ఆందోళన చేశారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామవాసి ఐత గాని వెంకన్న 2008వ సంవత్సరంలో సర్వే నంబర్ 60/2 60/3 60/4 60/5 60/6 లలో ఫ్లాట్ నంబర్ 311 312 లలో 533 గజాల ఫ్లాట్ ని హరిత్నగర్ డివిజన్ లో కొనుగోలు చేశారు బాధితులు. ఇట్టి ఫ్లాట్ ని మా నాన్న సత్తయ్య గారి సన్నిహితుల మేరకు హరిత్నగర్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డిని కలిసి ఫ్లాట్ విషయాన్ని చెప్పారు బాధితులు. తిరుమల రెడ్డి వెంటనే స్పందించి ఫ్లాట్ కి సంబంధించిన జిరాక్స్ వెంటనే నాకు ఇవ్వాలని బాధితులను కోరాడు కార్పొరేటర్ తిరుమల రెడ్డి. అతనిని నమ్మి ఫ్లాట్ కి సంబంధించిన పేపర్లు ఇచ్చామని బాధితులు మీడియా ముందు తెలిపారు. ఆ జిరాక్స్ పేపర్లతో అతని తమ్ముడు డాక్యుమెంటరీ రైటర్ సామ శ్రీధర్ రెడ్డితో కలిసి తెలివిగా అతని తమ్ముడు పేరుపై 266 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడని బాధితుడు ఆరోపించారు. సామ తిరుమల రెడ్డి బినామీ అయిన అంతటి వెంకటేశం పేరుపై మరో 266 గజాల ఫ్లాట్ ని జీపీఏ చేయించాడని బోరున కంటతడి పెట్టుకున్నాడు బాధితుడు. మమ్మల్ని బెదిరించి నీ దిక్కున్న చోటు చెప్పుకో అని బెదిరించాడని బాధితులు అన్నారు. ఒక సంవత్సరం నుండి తిరుగుతున్నా నన్నే అడుగుతారా అని దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు ఆరోపించారు. మా అమ్మా నాన్నలు చనిపోయారు, మాకిద్దరు పిల్లలున్నారు అని తెలంగాణ మంత్రి గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి వద్దకు వెళ్లి నా భూమి విషయాన్ని తెలిపాను అని అన్నారు. మా కుటుంబానికి మా పిల్లలకి న్యాయం చేయాలని మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు బాధితుడు. హయత్నగర్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి కబ్జా నుండి మా ఫ్లాట్ ని మాకిప్పించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. మా ఫ్లాట్ మాకు ఇవ్వకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అని గోడు వెళ్లబోసుకున్న బాధితుడు ఐత గోని వెంకన్న. మా గ్రామం లెంకలపల్లి, మండలం మర్రిగూడ, జిల్లా నల్గొండ. మా నాన్నగారు 2008లో హరిత్నగర్ ఆర్టీసీ కాలనీ 2008 నోటు ద్వారా 533 గజాల ఫ్లాట్ని తీసుకున్నాడు. తీసుకొని మా నాన్న 2011లో చనిపోయాడు. చనిపోయినాక డాక్యుమెంట్లు నేను చూసుకొని మా ఇంటి పక్కల డాక్యుమెంటు రైటరు సతీష్ అనే అతనునే ఉన్నాడు. ఆయన సతీష్ డాక్యుమెంటు రైటర్ కాబట్టి ఈ డాక్యుమెంట్ల గురించి పూర్తి వివరాలు ఆయన తెలుస్తాయని ఆ వివరాలు ఆ డాక్యుమెంట్ ఆయన చూపించిన. నేను చూపిస్తే ఆయన ఈ హైదరాబాద్ ఐత్నారు డాక్యుమెంట్ల గురించి నాకు పూర్తిగా సరిగ్గా తెలియదు. ఎలా ఉంటే తెలవాలంటే ఐత్నార్ల సామ తిరుమల రెడ్డి ఉన్నాడు, ఆయన మాకు తెలిసిన ఆయన మంచిగా. ఏమైనా ఉంటే ఆయన పోయి కలువు, ఆయన కలిస్తే నీకు ఏదో న్యాయం అయితే 10 రూపాయలు తీసుకున్నాయినా 10 రూపాయలు నీకు న్యాయం అయితే చేశాడని చెప్పేసి నాకు అతని అడ్రస్సు చెప్పి పంపించిండు. కలిస్తే అన్న తిరుమల రెడ్డి అన్న ఇట్లా సతీషు చండ్రుకెళ్ళి పంపిండు. పంపితే నేను వచ్చినానా ఈ మా నాన్న నోటు ద్వారా ప్లాట్ తీసుకుండేది. అది దీని గురించి నాకు పెద్దగా ఏం అర్థమవుతలేదు. దీని ఎట్లా చూడన్నా అన్న చూడంటే ఆ డాక్యుమెంట్ చూసిండు. చూసి తమ్మి ఒక జిరాక్స్ ఇచ్చిపో తమ్మి, ఆ జిరాక్స్ ఇస్తే నేను నీకు ఫోన్ చేసి చెప్తా ఎప్పుడు రావాలి ఏం రావాలని చెప్పి చెప్తా అన్నాడు. చెప్తా సరే అని చెప్పేసి జిరాక్సే కదా, జిరాక్స్ ఇస్తే మనకు జరిగే నష్టమే ఉంది, ఒరిజినల్స్ నాకానే ఉన్నాయి కదా, ఒరిజినల్స్ ఉన్నప్పుడు జిరాక్స్తో ఆయన ఏం చేస్తాడని చెప్పేసి నేను ఒరిజినల్స్ డాక్యుమెంట్లు నగర ఉన్నాయని జిరాక్స్ సెట్ ఇచ్చిన. జిరాక్స్ ఇచ్చిన తర్వాతకి 5-6 రోజులకు ఫోన్ చేసి తమ్మి నీకు ఆ ప్లాటు చేపియాలంటే చేపిస్తా, కానీ నాకు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఆ 10 లక్షలు ఇస్తే నేను చేపిస్తామి అని అన్నాడు. అంటే నేను అక్కడ చుట్టుపక్కల వేరే వాళ్ళని మళ్ళీ జిరాక్స్ ఇచ్చిన తర్వాత ఆయన గురించి ఎంక్వైరీ చేసిన. నేను ఎంక్వైరీ చేయకుండా ఫస్ట్ పోయినా, ఆయన నాకు తెలియదు కాబట్టి ఆయన సరే మా ఇంటి పక్కల అతను చెప్పింది కదా, సరే నాకైతే నమ్మిన మనిషి ఒక మనిషి అయితే ఉన్నాడు, సరే ఈయన ఉన్నాక నాకేమైందని చెప్పేసి ఆ ధైర్యంతో నేను అక్కడికి వచ్చిన. వచ్చి జిరాక్స్ ఇచ్చిన. జిరాక్స్ ఇచ్చిన తర్వాతకి 5 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఇట్లా 10 లక్షలు అడిగితే నా వల్ల కాదని చెప్పేసి ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే పోయిపోయి ఆడే దొరికిందా నీకు, ఎవరు దొరకలే బాబు అని చెప్పి చాలా మంది నాతో అన్నారు. అన్నాక నేను ఎట్లో పొరపాటు అయిపోయిన జిరాక్స్ తీసుకొని దాన్ని ఈ విధంగా మోసం చేసాడని అనుకోలేదు. మళ్ళీ 10 లక్షలు అంటే 10 లక్షలు నా వల్ల కాదని చెప్పి ఆగిన. అప్పుడు నా పరిస్థితి కూడా బాగాలేకుండే
ఇవ్వకపోతే మళ్ళీ 5-6 ఏళ్ళు గ్యాప్ ఇచ్చిన. సరే ఆయనకు జిరాక్స్ ఇచ్చిన, జిరాక్స్తో నాకు నన్నేం చేశాడు, జిరాక్స్తో నన్నేం చేయగలుగుతాడు అంటూ పొరపాటైపోయినాక పోదని అనుకున్నా. అందుకోసం 5-6 ఏళ్ళ తర్వాత మళ్ళీ డాక్యుమెంట్లా చూసుకున్నా. ఒకసారి ఎందుకో ఆన్లైన్ మా బ్రదర్ ఒక ఆయన అన్నాడు, ఒకసారి చెక్ చేయరా ఏదో పరిస్థితి అని చెప్పేసి ఒకసారి అంటే అది నేను ఆన్లైన్లో చెక్ చేయించిన. చెక్ చేపిస్తే వాళ్ళ తమ్ముని పేరు సావత్ సీధారెడ్డి, వాళ్ళ తమ్ముని పేరు మీద 266 గజాలు, అలా అంత వెంకటేశ్వరం దగ్గర మిత్రు అట, ఆయన పేరు మీద 266 గజాలు జీపే చేయించుకుంటూ, జీపే చేయించుకున్న తర్వాతకి నేను అది విషయం తెలిసి ఎమ్మడే స్పందించి ఎమ్మడే వచ్చిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఏందని ఇట్లా చేసుకున్నామంటే, చేసుకున్న భయ్ నువ్వు రమ్మన్నప్పుడు వచ్చినావా 10 లక్షలు ఇచ్చినావు అన్నట్టుగా మాట్లాడాడు. అదేందని అక్కడ రిజిస్ట్రేషన్లో అయితే లేవా నువ్వు 10 లక్షల రూపాయలు ఆడితే నేను ఎక్కడికి వెళ్ళి ఇచ్చేదాన నేనన్నా అన్న తర్వాతకి, ఏ నువ్వు రాపో రేపు రాపో మాపు రాపో వస్తాపో చూస్తే కనిపో ఫోన్ చేసి మాట్లాడతా పోనని అన్ని విషయాలు ఇంటికి పోతే బెదిరించేది. బెదిరిస్తే నీ ఒక్కరిని పోతే నన్ను ఏమైనా అంటాడా అని చెప్పేసి నాకు భయం అయ్యి మా బాబాయని మా పెద్ద మనుషులు అందరినీ తీసుకుపోయినా ఎవరు తీసుకుపోయినా అసలు కేర్ కాదు కదా, పట్టించుకోకపోవడం ఆడ వచ్చినా కూడా పిచ్చుకోకలేక చూసి మమ్మల్ని పంపించేది. అప్పుడు మినిస్టర్తో మాట్లాడిండు, మినిస్టర్ మాట్లాడి మినిస్టర్ చెప్పినా కూడా మినిస్టరు ఒక 20 నిమిషాలు నా పర్సనల్ తీసుకొని 20 నిమిషాలు మాట్లాడినా కూడా నా ప్లాట్ నాకు ఇస్తాను కానీ కార్యక్రమం లేదానికి అట్లాంటి మూర్ఖుడు పుల్లు ఆస్తుందంట, ఆ పుల్లు కోట్లకు ఉందంట, నా ఒక పేదోని పిల్లలు దొరికినారు, పేదని సొమ్ము దొరికిన దానికి నేను దానికి ఏమని నేను చేసిన గెట్ పంచాయతా ఒట్టు పంచాయతా ఆడు ఓడో నాకు తెలుసా, జిరాక్స్ ఇచ్చిన అన్న నేను ఒక జిరాక్స్ చేయడం నేను చేసిన పాపం, ఆ జిరాక్స్ చేయడమే నా కుంపడికి వచ్చిన దారి. మినిస్టర్ కూడా చాలా సేపు మాట్లాడినట మినిస్టర్ చెప్పినాక అప్పుడు కొద్దిగా స్పందించి, అరే మినిస్టర్ చెప్పింది కాబట్టి కానీ 178 గజాలు ఇస్తున్నారా నీకు, మినిస్టర్ చెప్పకపోతే నీ బతికేందో చూపిస్తుండ్రని అని మాట్లాడిండు. ఆ మినిస్టర్ ఆ మంచి వచ్చాడు, ఆ మినిస్టర్ మంచి చెప్పింది కాబట్టి ఈ 180 గజాలు మాకు బతుకు, ఆ 175 గజాలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఆ మినిస్టర్ చెప్పకపోతే ఆ గేటు కూడా దొక్కే హక్కు కూడా నాకు లేకుండా చేసిండు. అది మాత్రం కొద్దిగా దృష్టిలో చూసుకొని ఆ మినిస్టర్ సార్ నాకు ఒక 30% న్యాయం చేసిండు. అది మిగతాది మీరు చేపించి మీ మీడియా వాళ్ళు సపోర్ట్ ఉంటే మీ హైదరాబాద్ ఎప్పుడు రమ్మన్నప్పుడు వస్తా, మీరు ఏడు తీసుకుపోయినా వస్తా, మీరు ఎవరికాడ తీసుకుపోతారో చెప్పు నా పిల్లలు నేర్చుకొని వస్తాన్న, మీరు ఈ మీడియా సోషల్ మీడియా చేసి నా భవిష్యత్తు కాంటే నా ప్లాట్ ఇప్పించి మీరు పుణ్యం కట్టుకుంటే మీకు చాలా మేలు చేస్తున్నారన్న, నన్ను ఏడు తీసుకుపోయి చెప్పు ఈ హైదరాబాద్ ఏ మీడియా ఏ సార్ హయ్యెస్ట్ హెడ్ ఉన్నాడో ఆయన గారు తీసుకుపోయి ఆయన తీసుకొని కేటీఆర్ గారు తీసుకుపోయి నా ప్లాట్ ఇప్పిరన్న, మీ దండం పెడతా.